డాక్టర్ గారు చెప్పండి, మామూలుగా థైరాయిడ్ అనే సమస్య వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుంది? మీరు ఇంతకు ముందు వివరించారు థైరాయిడ్ ఉంది, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి అని. కామన్గా అసలు అన్ఎడ్యుకేటెడ్, అంటే అఫ్ కోర్స్ ఈ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేది తక్కువ ఉన్నా కూడా చాలామందికి థైరాయిడ్ వెయిట్ గెయిన్ అవుతున్నాము అని, థైరాయిడ్ సమస్య ఉంది అని చాలామందికి తెలియకపోవచ్చు. కానీ కామన్గా ఈ రీజన్ వల్ల ఎగ్జాక్ట్గా థైరాయిడ్ ఉంది అని తెలుసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని ఎప్పుడు తెలుసుకోవాలంటారు? ఒకటి, వెయిట్ అనేది డైట్ ట్రై చేసినా, మనం డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అయినా తగ్గకపోవడం, వెయిట్ అనేది వెయిట్ గ్రాడ్యువల్గా పెరగడం, ఇదొక మిస్నోమర్ లాగా చెప్పచ్చు. థైరాయిడ్ వల్ల ఎలాంటి వెయిట్ గెయిన్ అనేది రాదు. సో థైరాయిడ్ వల్ల వచ్చే వెయిట్ గెయిన్ అనేది వాటర్ అక్యుములేషన్ వల్ల వస్తుంది, అంటే నీళ్ళు అనేది బాడీలో ఉండడం వల్ల వస్తుంది. దానివల్ల వచ్చే కేజెస్ 3 కేజెస్. సో వెయిట్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లం అనేది, ఆటోఇమ్యూన్ డిసీజెస్ అనేది రావచ్చు అన్నట్టు. ఇంకోటి, థైరాయిడ్లో మెయిన్గా చాలామంది కంప్లైంట్ చేసే సమస్య ఏంటంటే తొందరగా అలసిపోవడం, అంటే ఏ పని చేసినా తొందరగా 30 మినిట్స్ 20 మినిట్స్గా అలసిపోవడం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పని చేయడం ఇంట్రెస్ట్ రాకపోవడము. సో థైరాయిడ్లో ఏంటంటే మెటబాలిజం అనేది తగ్గిపోతుంది కంప్లీట్గా. థైరాయిడ్ అనేది ప్రతి సెల్కి కావాలి. సో ఆ సెల్లులో పనిచేయడానికి కంపల్సరీ థైరాయిడ్ పనిచేయడం ద్వారానే సెల్ ఫంక్షనింగ్ వస్తుందన్నట్టు. సో అందుకే మనకు తొందరగా వీక్నెస్ వస్తుంది, తర్వాత తొందరగా అలసిపోవడం ఉంటుంది, ఏ పని ఇంట్రెస్ట్ ఉండదు, ఎక్కువ నిద్రపోవడం ఉంటుంది. ఇది మెయిన్గా, ఇది వెయిట్ గెయిన్ కానీ నిద్ర ఎక్కువ, థైరాయిడ్ నిద్ర ఎక్కువ వస్తుంది, నిద్ర కూడా పట్టకపోవచ్చు, రెండు విధాలుగా ఉండొచ్చు. సో అంటే జనరలైజ్ బాడీ ఎక్స్ ఉంటాయి, అంటే బాడీ కొద్దిగా వీక్నెస్, జనరలైజ్ బాడీ ఎక్స్ లెక్క ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువ కావచ్చు, నార్మల్గా ఉన్న ఎయిర్ ఫాల్ ఇంకా ఎక్కువ కావచ్చు. ఎయిర్ కూడా చాలా థిన్గా అయిపోతుంది, థిన్గా అయిపోతుంది. ఫిమేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్, అంటే మేల్ ప్యాటర్న్ కాకుండా, అంటే మామూలుగా ఇక్కడ టెంపరల్ రీజియన్లో కాకుండా వెనుక హెయిర్ అనేది ఎక్కువ ఊడిపోవచ్చు. ఇంకా ఆడవాళ్ళలో మెయిన్ పీరియడ్స్ అనేది లేట్ కావడం, అంటే 45 డేస్, 30 డేస్కు, 60 డేస్కు పీరియడ్స్ రావడము. వచ్చినప్పుడు కూడా బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది థైరాయిడ్ ప్రాబ్లంలో. ఓకే, ఇప్పుడు థైరాయిడ్ అనేది 2 రకాలు ఉంటుంది, ఒకటేమో హైపోథైరాయిడిజం, అంటే బాడీ అడుగుదాం అనుకుంటున్నారు థైరాయిడ్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు. కొంతమంది థైరాయిడ్ ఉన్నవారు చాలా సన్నబడిపోతూ ఉంటారు, కారణం ఏంటంటారు? థైరాయిడ్ 2 రకాలు ఉంటుంది బ్లడ్లు, ఒకటేమో హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్ లెవెల్ అనేది బాడీలో లెవెల్ తగ్గిపోతుంది. సో తగ్గిపోవడం వల్ల నేను ఇంతకుముందు చెప్పిన సింప్టమ్స్ అంటే బరువు పెరగడము, ఎయిర్ ఫాల్ రావడము, తొందరగా అలసిపోవడము, అండ్ కాళ్ళ మంటలు రావడము, మోషన్ రాకపోవడము, ఇవన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్ ఆపోజిట్గా మనకి హైపర్ థైరాయిడిజం ఉంటుంది, అందులో మనకు థైరాయిడ్ T4 T3 లెవెల్ అనేది, థైరాయిడ్ హార్మోన్ లెవెల్ అనేది బాగా పెరుగుతుంది. ఓకే, దాని ద్వారా ఏమవుతుందంటే ఆకలి ఎంత తిన్నా కూడా సన్నగా అయిపోతుంటారు, వెయిట్ లాస్ అవుతుంది. వెయిట్ లాస్ అనేది 5 నుంచి 10 15 కేజీలు కూడా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే గుండె జడ రావచ్చు, కాళ్ళు చేతులు వణకడం ఉంటుంది, కాళ్ళు చేతులు వణకడము, మోషన్స్ ఎక్కువసార్లు పోవడం, నార్మల్ మోషనే కాదు, లూజ్ మోషన్ కాకుండా మామూలు మోషనే ఎక్కువసార్లు పోవచ్చు, హైపర్ డిఫికేషన్ అంట. ఇంకా కొద్దిగా మనకి బాడీ అంతా ఒళ్ళు వేడెక్కినట్టు ఉంటుంది, అంటే వామ్ ఉంటుంది, వామ్ క్లైమేట్లో ఎండలో పోతే ఎక్కువసేపు ఉండలేరు, చలికపోతే తట్టుకుంటారు కానీ ఎండకపోతే తట్టుకోలేరు, అదొకటి ఉంటుంది. ఇంకోటి కళ్ళు పెద్దగా అవుతుంది, కళ్ళు పెద్దగా కావచ్చు, కళ్ళు రెడ్గా కావచ్చు. ఓకే, సో ఇది హైపర్ థైరాయిడ్ సమస్య. సో థైరాయిడ్ ఉన్నవారికి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ వరకు వెళ్తారంటారు? సర్జరీస్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చేస్తారు? అంటే థైరాయిడ్ సమస్యకి సర్జరీకి అంత రిలేషన్ ఏం లేదు, బట్ థైరాయిడ్లో మనకి గాయిటర్ అని వస్తుంది, థైరాయిడ్ స్వెల్లింగ్. సో ఆ థైరాయిడ్ స్వెల్లింగ్లో వచ్చినప్పుడు అది కనుక మనకి థైరాయిడ్ స్వెల్లింగ్ ఎప్పుడు సర్జరీ చేస్తామంటే, ఒకటేమో దానివల్ల మనకు ప్రెజర్ సింప్టమ్స్, అంటే గాలి తీసుకోవడం కష్టం కానీ, తినడం కష్టం కానీ, అండ్ వాయిస్ చేంజ్ అవ్వడం కానీ, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ సర్జరీ చేయాల్సి వస్తుంది. స్కానింగ్లో మనకి కనుక 4 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ సైజ్ ఏమన్నా ఉంటే, ఒక గడ్డ థైరాయిడ్లో కూడా గడ్డలు రావచ్చు, ఆ గడ్డలలో 4 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే హైపర్ థైరాయిడ్, థైరాయిడ్ లెవెల్ ఎక్కువ ఉంటే, మెడిసిన్స్తో కంట్రోల్ రావట్లేదు, స్వెల్లింగ్ బాగా ఎక్కువ ఉంటే కూడా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇంకోటి మనము థైరాయిడ్ స్వెల్లింగ్కి స్కానింగ్ చేస్తాము, ఆ స్కానింగ్లో మనకు క్యాన్సర్ అని తెలిసినా, లేదంటే FNAC సూది పరీక్ష చేస్తారు, దాంట్లో కూడా క్యాన్సర్ అని తెలిసినా మనకి కంపల్సరీ సర్జరీ చేస్తారు. థైరాయిడ్ సర్జరీ చేయడం వల్ల థైరాయిడ్ ఉన్నవారికి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందంటారు,
అంటే స్వెల్లింగ్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్ బ్లడ్లో ఇప్పుడు రెండు రకాలు ఉంటుంది, ఒకటేమో బ్లడ్లో ఉంటుంది వాళ్ళకి ఎలాంటి స్వెల్లింగ్ ఉండదు, ఇంకోటి కొందరికి ఏమో థైరాయిడ్ నార్మల్ ఉన్నా కూడా స్వెల్లింగ్ రావచ్చు. సో ఆపరేషన్ అనేది క్యూర్ అయితే కాదు, ఓన్లీ హైపర్ థైరాయిడిజంలో థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్యూర్ ట్రీట్మెంట్, బట్ నార్మల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ అనేది క్యూర్ కాదు. ఆపరేషన్ చేసేది ఫ్యూచర్లో క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతున్నాయి అనే సమస్యతోనే చేస్తారు. ఆపరేషన్ తర్వాత కంపల్సరీ హైపర్ ఉన్నా హైపో ఉన్నా టాబ్లెట్ వాడుకోవాల్సి వస్తుంది ఆపరేషన్ తర్వాత కంపల్సరీ.